ఉండయ్యా పోయిన పని ఏమైందే అప్పో రాజయ్య గారు కట్టించిన కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు ఎంత బాగా చేశారు ఆ ముసలక్కకి పనులు ఏముండయ్యి రోడ్డు మీద పోయే పని పాట లేని అనామకులందరికీ పెళ్లిళ్ళు చేయడం పెద్ద గొప్ప ఈ రేషలింగం పంతుల్లాగా విగ్రహం పెట్టించుకుందాం అనుకున్నాడేమో నేనంతటి స్వార్థపరుని కాదు అందుకే అట్లాంటి పనులు చెయ్యను చేసినా మీకు బెటర్ లేండి పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు సెంటర్లో నిలబడండి మీకెంత విశాల హృదయం ఉండబట్టే మీ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మీకు చెప్పి పెళ్లి చేసుకోలేదు చెప్పి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఈ దేశంలో ఏడుండారా అమెరికాలో ఉండారు ఆ దేశ సాంప్రదాయ ప్రకారం అమ్మకి అబ్బాకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు తప్పేంటి అన్నయ్య కళ్యాణ మండపంలో పెళ్లి ఆపేస్తాను ఏంది నువ్వు ఆ పేరు కోణార్క్ ఎక్స్ప్రెస్ ఆడ పెళ్లిళ్ళు ఎప్పుడో జరిగిపోయినాయి ఇక శోభనాలే బ్యాలెన్స్ అయితే శోభనాలు ఆపేస్తాను అబ్బా ఇదికి వయసు పెరిగిందే గాని బుర్ర పెరగలేదు ఇంద్రా మీ వంశంలో బుర్రలే గాని బుర్రలు ఎవరికి పెరిగాయి హాయ్ వ్యూయర్స్ సీన్ కావాలా సాంగ్ కావాలకి స్వాగతం సుస్వాగతం నాతో మాట్లాడండి మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి 0403243517 కి డైల్ చేయండి మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం ఎప్పుడు ఎంగేజ్ హలో వెంకట గారు చెప్పండి సీన్ కావాలా సాంగ్ కావాలా ఇప్పుడు జల్సా సినిమా నుంచి సాంగ్ చూద్దాం తాతయ్య ఈ ఏజ్ లో కూడా టీనేజ్ గర్ల్ ఫోన్ ట్రై చేస్తున్నావా అమ్మాయిని ట్రై చేస్తున్నావా తాత సిగ్గుపడుతున్నాడు రే తాతయ్య లైన్ కలవంగానే ఏ పాట అడుగుతావు పండంటి కాపురంలో పాట తాతయ్య ఎస్వీ రంగారావు ఫ్యాన్ కదా కాదురా పోక్రీ సినిమా చూసిన తర్వాత మహేష్ షిఫ్ట్ అయిపోయా ఇప్పటికి ఇంకా నా వయసు ఇప్పటికి పదహారే చీటికి మాటికి అప్పండ్రా పాట కిందంటి గోళ అదా వాళ్ళు సండే కదా మన పరివారం సంతట్టారు మొత్తానికి మనోళ్ళు మాత్రం పాకిస్తాన్ మీద సూపర్ గా నెగ్గిర్రా ఇంత జుట్టుని మీ ఆయన ఏం చేసుకుంటాడే నీకెందుకే ఒకసారి మెత్తగా పక్కేసుకుంటాడు ఇంకోసారి వెచ్చగా కప్పుకుంటాడు చెప్పేవే తీసుకోరా సన్ను పనికిరా అన్ని ప్యాకులు చూసే బదులు నువ్వు కూడా ఏ ఆటలోకి పాటలోకి దొరరాదు నీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండి తీసేవాడికి ఒక సినిమా చూసేవాడికి ఎక్కడ పడితే అక్కడ సినిమా లేనండి వద్దండి పెగ్గేస్తే పేమెంట్ తేడా వచ్చేది అందుకే ఇంకా ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నారు వంటలు తక్కువ వంటలు ఎక్కువ చేస్తున్నాం టేస్ట్ చూస్తారా ఏంటి అంట్లో కాదు వంటలో కానీ మీరు తిన్నారా తిన్నా శుభ్రంగా ఉన్నావు మీరు నిబ్రంగా తినాలి ఓకే ఓకే నువ్వు వెళ్ళా నీళ్ళు దేవు మీనింగ్ ఇందులోనే ఉందా ఉందో సార్ 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 నువ్వు ఏమిటి సార్ మీరు అలా ఇలా పరిగెడుతున్నారు ఏం చెప్పమంటావయ్యా శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను ఏమైంది సార్ మీ కొత్త కవులందరూ కలిసి కొత్త రైతులకు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయడం ఆరంభించారు ఏం చేస్తున్నారని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎన్ని నాచేతలు తినిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా సైంటిస్టులు ఎలకమైజ్ చేసినట్టు 7 సార్లు తిరగలేక చేస్తున్నారనుకో
అవును నువ్వు ఎందుకైనా నాపుతున్నావు? ఏం లేదు సార్, ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా కలిసి తెలుసుకుందామని. ఏంటో తెలుసుకునేది, ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉండవు, ఆలు మగల అలకలుండవు, తోడి కోడళ్ళ మధ్య శాపనార్థాలు ఉండవు. మండే టు ఫ్రైడే వర్క్ 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 చేస్తే తప్ప వేరే పనే ఉండదయ్యా. శనివారం వచ్చిందంటే ఇల్లు దేవాలయంలో ఉంటుంది, ఆదివారం వచ్చిందంటే చూస్తున్నావు కదా క్లబ్బు పబ్బు రెస్టారెంట్ అన్ని ఒకే చోట కలిసినట్టుంటాయి. ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ అడగటం అవసరం ఉంటావా? ఎవరికి సాధ్యమా? వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. ఈ ఇంట్లో పెద్ద రాయుడు చిన్న రాయుడు బుల్ రాయుడు అని నీ ఎంతలు ఎవరు ఉండరయ్యా, అందరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుకని తప్పు చేయాల్సిన అవసరం ఏంటయ్యా? కానీ ఒక విషయం చెప్పమంటావా, నువ్వు చేసింది చాలా తప్పయ్యా. నేనే తప్పు చేశాను. ఏం తప్ప? నువ్వు చచ్చిపోతాను రా మగుడు అంటే ఇక్కడ పట్టుకుని నారా ప్రశ్న అమ్మా. కోడలు ఇన్ని ఐటమ్స్ ఆ కుర్రకారు కిచెన్ లో దూరి చేశారా? కృష్ణమూర్తి మందాక రానిలేదు. నేను అప్పుడే అనుకున్నానమ్మా. నీ కోసమే ఎదురు చూస్తున్నావమ్మా. ఎందుకు? మీ ఆయన నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పర్మిషన్? ఏం పర్మిషన్? మంద ఎన్ని పగిలేశారు? ఒకట రెండేనా? ముందు కళ్ళ జోడు తీయండి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఎంజాయ్ తాతయ్య. బాబాయ్ నేను తీసుకుంటా. రండి అమ్మా, రండి రండి. పిలిచోడం రా ఎవరన్నానే. ఈడు అక్కడ ఏ పనికి పనికిరాడు, ప్రతి పనికి అడ్డమే. బాబాయ్ ఏం కావాలి? ఎప్పుడు చూసినా పనులేనండి. నీకు ఆదివారం కూడా ఆడవిడుపు లేదా? అందరూ మాకు పెళ్లివారు అయితే ఆడపెళ్లివారు ఎవర్రా? పోనీ ఓ పెగ్గు పీకు. ఏంటి పీకేది? గోడౌన్ నుంచి బియ్యము పప్పులు బస్తాలు తెప్పించాలి, అన్ని చోట్ల కూరగాయలు నూనె సప్లై చెయ్యాలి. నేను కూడా మీతో తాగుతా కూర్చుంటే మీకు ఏం కావాలో ఎవడ చూస్తాడరా? వీళ్ళకి నాకు మంచిగా ముక్కలు పెట్టండి రా, లేకపోతే పేక ముక్కలు తినేస్తున్నారు. పిల్లలు మీరు కూడా వెళ్ళి ఆడుకోండి. అమ్మా అయ్యా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్పబోయేది వినండి. వచ్చే నెల 7వ తారీఖున మన ఇంట్లో ఒక ముఖ్యమైన పండగ జరగబోతోంది. మన ఇంట్లో ప్రతిరోజు పండగ కదా పంతులు గారు. ఆ రోజు ఒకరు ముఖ్యమైన పుట్టినరోజు జరగబోతోంది. ఏమండి పుట్టినరోజు పండగ ఖర్చు అంతా మనం అనాథాశ్రమానికి పంపుతాం కదా. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది నాయన. ఏంటది? ఆ రోజు మన రాజయ్య గారి 100వ పుట్టినరోజు. తాజ్మహల్ ప్రపంచానికి వండరు అయితే నువ్వు ఈ జిల్లాకి వండరు తాతయ్య. అదేమిట్రా, ఓ మనిషి 100 ఏళ్ళు బతకడం వండరే కదా సీనియర్. రే మనిషి 8 ఏళ్ళు బతికాడని కాదురా జూనియర్, ఎంత తృప్తిగా బతికాడన్నది ముఖ్యం. నీ లైఫ్కి తాతయ్య తృప్తిగానే సాగుతుందిగా. మనిషి జన్మకి తృప్తి అనేది ఉండదురా. మాకెవరికి ఏ లోటు లేకుండా చేసిన నీ జీవితంలో కూడా లోటు ఉందా తాతయ్య? చెప్పు తాతయ్య, నిన్ను తృప్తిపరిచే అవకాశం మా సీనియర్ జీవితాంతం గుర్తుంచుకునే గిఫ్ట్ ఇచ్చే అవకాశం తాతయ్య. జూనియర్ అది చిన్న విషయం కాదురా. ఎంత పెద్ద సమస్య అయినా పర్లేదు తాతయ్య, చెప్పు. అది చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలిరా. ఇప్పుడు మనం ఉన్న ఈ రాజానగరం 30 ఏళ్ల క్రితం నిమ్మళ్ళపాలెం అనే పల్లెటూరు. రే సోరయ్య, రెండు కత్తులట్టుకొచ్చి బొండాలు సెలపండిరా, అందరూ తాగుతారు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? ఫారిన్లో అన్నీ సెటిల్ చేసుకుని మమ్మల్ని ఎందుకు నాన్న అర్జెంటుగా ఇండియాకి వచ్చేయమన్నారు? ఇక్కడుండి మేము ఏం చేయాలి నాన్న? చాలా చేయొచ్చురా. మనకు తరతరాలుగా వస్తున్న ఆస్తితో పాటు నేను సంపాదించింది, మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించింది చాలా ఉంది. మనం ఇంకా సంపాదన కోసం ఉన్న ఊరు వదిలి విదేశాలకు వెళితే సంపాదన పెరుగుతుందే కానీ సంతృప్తి కలగదు. ఆ మాట నిజమేనా? అందుకే మహాత్ముని అనుచరుడిగా నా ఆశయం ఏమిటంటే మనందరం కలిసి ఉండి మన ఊరిని డెవలప్ చేద్దాం, మన చుట్టూ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పిద్దాం, స్కూళ్ళు కాలేజీలు ఫ్యాక్టరీలు కడదాం. ఈ రకంగానైనా ఊరిని అభివృద్ధి చెయ్యాలి. ఎందుకంటే బ్రతుక్కి సావనే హద్దు ఉన్నట్టే సంపాదనకి తృప్తి అనే హద్దు ఉండాలిరా.
ఉన్న ఊరు గొప్ప కోసమే మనకున్న సంపదని ఒక మహత్కార్యాన్ని మా ముందుంచారు నాన్నగారు. నీ చల్లని చూపుతో మా ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీర్వదించండి.